గేట్ చూడు ఎంత ఉంది, ఇగో గేట్ చూడు ఎంత ఉంది, నేనే పట్టుకున్నా తీసుకున్నాడు కూడా వస్తలేదు నాడు రాలేదు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు దసరా దివాళీ అనగానే ఒకటి గుర్తొస్తుంది, సదర్. సదర్ సదర్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క దున్నపోతులు అయితే దిగుతాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి మస్తు పేర్లు ఉన్నాయి, కానీ ఈ ఇయర్ వచ్చేసి మనం పేరు చెప్పనా, కింగ్ దున్నపోతు పేరు వచ్చేసి కింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ దున్నపోతు ఉంది అది. సో ఆల్మోస్ట్ ఇది ఏడుందంటే హరిబాబు అంకుల్ వాళ్ళ దగ్గర ఉంది. నాకంటే హైట్ ఉంటుంది. అండ్ దానికి ఫ్రూట్స్ ఏమేమి పెడతారు అంటే ఎట్లాంటి సైజ్ ఉంటుంది, దాని వెయిట్ ఎంత, అండ్ బబ్బు వాళ్ళు యాదవ్స్ కదా, సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది దీంట్లో. చలో చలో ఆడ పోయి చేద్దాం. లోపట కూడా పెద్ద పెద్ద ఉన్నాయి పోతులు. దీని పేరు వచ్చేసి భీమ్. దగ్గర పోన్నాను, ఇది మస్తు కోపం దీనికి భీమ్కి. అది వచ్చేసి అర్జున్, ఇంకోటేమో కింగ్. కింగ్ అనేది ఎడుకోబోయింది మన కూడా. ఎన్ని కేజీస్ తింటుందా అన్న డైలీ ఫుడ్? ఆపిల్స్ తింటుంది, 100 ఆపిల్స్ తింటుంది డైలీ. డైలీ 100 అంటే 3 పూటలా అన్న? 2 పూటలు ఆపిల్స్ తింటుంది. చాలా పాలు తాగుతుంది డైలీ 20 లీటర్. ఇదే పాలు తాగుతా? పెట్టేస్తాం డైరెక్ట్ తాగేస్తుంది. ఎన్ని లీటర్ అన్న? 20 లీటర్స్ డైలీ పాలు తాగిస్తుంది. డైలీ 20 లీటర్స్. మళ్ళీ దానా ఇది ఉంటుంది. ఈ కొట్టుడు ఏమన్నది అంటే వేరే పుల్లి విషయం వారికి ఏమన్నది? ఇది ఇప్పుడు అమ్మితే ఎంత ఉంటుంది అన్న? ఇప్పుడు ఇది అమ్మితే అంటే దీని ప్రైస్ మనం చెప్పలేము, కోట్లలో ఉంటుంది దీని వాల్యూ. ఇల్లు వచ్చేసే ఏంటంటే హైట్ హైట్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. మీకు ముందట ఆడ ఒక గేట్ ఉంది, ఆ గేట్ కంటే హైట్ ఉంది. నేను చూపిస్తా లోపడ అమ్మా. ఓయ్ దీని కొమ్ములు అయితే మస్తు ఉన్నాయి. అవునా నున్న ఉంటాయి, నూనె రాస్తారు. నేనే పట్టుకున్నా ఇంకా కిందికుంది లోపట హైట్ ఉంది, అది బయటికి పోతే స్ట్రెయిట్ ఉంటుంది. చూపి ఇగో గేట్ కి నేను ఇంత వస్తున్నా. అన్న మొత్తం మొత్తం బలం పెడుతుండే ఆయన వస్తలేదు, అది ఇద్దరు ముగ్గురు గుంచన వస్తుంది. హరిబాబు యాదవ్ అన్న జబర్దస్త్ సందడి చూడు. 14 నుంచి 15 ఛాంపియన్ కొట్టింది. దాని షీల్డ్ కూడా ఉన్నాయి, దాన్ని అవి కూడా ఉన్నాయి. మీకు ఛాంపియన్ దాని సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి, దాన్ని మీకు చూపిస్తాను. జిమ్ చేసినట్టే ఉంది. 25 కాంపిటీషన్ దున్న పోతున దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్నా. ప్రత్యేకంగా సదర్ పండుగల కోసము ఇది హెడ్ల హరిబాబు గారు, మా నాన్నగారు ఆయన తెప్పించిండు ఇక్కడికి.
మేము ఎవ్రీ ఇయర్ సదర్ పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాము. అందరు మీ అందరు సహకారం, అందరూ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరు కలిసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము పండుగ. సదర్ నారాయణగూడ సదర్కి ఇది స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది సార్. ఈసారి పక్క కొట్టినట్టు ఉంది అది లైవ్లో కూర్చుంటే నోరు తెరిచి చూస్తారు అందరూ. అంటే ఎప్పుడైనా సతాయించడం అట్లాంటివి చేస్తాయి అన్న? చేస్తాయి. అంటే చాలా మంది మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు కానా, ఒక్కొక్కరు కొంతమంది పట్టుకొని ఇట్లా లైట్ గా వదిలేస్తే అవి ఆ టైం చూసి ఆ ఛాన్స్ రానియకుండా చేస్తాం మేము రెగ్యులర్ గా అయితే. అందుకే మేము రెగ్యులర్ గా ఉండి పట్టుకుంటాం చేస్తాం. ఎవరికి సామాన్యంగా ఇయ్యమన్నమాట, వాళ్ళే మనం పట్టుకున్నప్పుడే వాళ్ళే ఫోటో దిగుతారు అందరు. చాలా పెద్ద చాలా మంది వస్తారు కానా, మనం ఎవరిని కూడా కాదనిలేము అట్లా. ఇంకోటి వచ్చిందా? అగో ఆడ చూడు ఇంకోటి వచ్చింది. ఇగో ఈడ ఈడ అగో ఇదేందన్నా, దీని పేరు ఏందన్నా? అన్న దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది మన మా సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి గారు, ఆయన ఫార్మ్స్ ఇది. ఇది ఇంకొక తలసాని అర్జున్ అని ఉన్నది, దీని పేరు భీము, దాని పేరు అర్జున్. అర్జున్ చాలా పెద్ద పోతు, అది కూడా సేమ్ ఇంచుమించు కింగ్ పైన ఉంటుంది అన్న, కింగ్ లాగుంటుంది. ఆయన సార్ కూడా చాలా ఇష్టం ఇట్లా పండగ. చాలా మాకు యాదవ్ సోదరులు అందరు కూడా పండగకు చాలా సపోర్టుగా అడ్జస్ట్ సార్. అన్నిటికంటే పెద్ద ఇదే ఉంది ఈసారి లేటెస్ట్. అగో 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 అరే వాడు వద్దు బాబు యాదవ్ అన్న బలరాముని బలగము చూడు, చర్ణ కోల ఆట చూడన్నా, మా యాదవ్ అన్నల సదర్లో సై ఆట చూడన్నా. ఇప్పుడు ఈక్వల్ హైట్ ఉన్నాయి, ఇగో దీని మీద స్విమ్మింగ్ పూల్ మీద నుంచుంటే హైట్ కనిపిస్తుంది. అరే అరే అగో చూడు, అరే 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 అన్న ఉరుకొస్తుంది, అరే ఉరుకొస్తు. సో గైస్ చూడండి, నాలుగు ఎట్లున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొత్తం అన్ని. ఆ హెవీ పర్సనాలిటీ అంటే ఈయనే మనకి ఎంతనా ఇది 18 ఇవన్నీ ఎన్ని కేజీస్? ఇవన్నీ 1000 అబౌవ్. 1000 ఇది అందరికంటే ఎక్కువ హైట్ ఉన్నది. ఇది హైట్ వెయిట్ అన్నిటికంటే ఇది ఎక్కువ ఉంది. మంచిగా లంబా ఏమంటారు లెంత్, ఆ లెంత్ కూడా అది కూడా ఎక్కువ, అదే ఎక్కువ ఉంది. ఇది మంచిగా ఉన్నాయి. రంగలేసి దున్న పోదు జోరున చూడు, భయం అన్నది లేని గొల్లవారిని చూడు, ఎదురెవ్వరు రాని యాదవనలను చూడు, హరి బాబు యాదవ్ అన్న జబర్దస్త్ సందడి చూడు, అరే తెలంగాణ ఐకాను సదరును చూడు. ఇది ఎడికి తెచ్చిరా ప్రెసెంట్, ఇది మనము ప్రత్యేకంగా హర్యానాకి ఏం తీసుకుని వచ్చింది. ఇది తెచ్చే ఎన్ని రోజులు అవుతున్నా? ఇప్పుడు 2 డేస్ ఏమో అవుతుంది. 2 డేస్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు అలవాటు అవుతుంది అన్న? ఇది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను? అంటే మా తాతల ముందు నుంచి కూడా ఉందన్న ఇది ఫెస్టివల్ చాలా ఇయర్స్. ఇప్పుడు మార్కెట్ మొత్తము హరిబాబు అన్న అని చెప్పి అందరు ప్రతి ఒక్కరు ఏం సదర్ అంటే ఇటు సైడ్ ముషిరాబాద్ సైడ్ హైలైట్ అని అందరు ప్రతి ఒక్కరు అదే చెప్తారు. సో ఇప్పుడు దాకా అన్నిటికంటే బెస్ట్ ఏది అయిందన్న? ఏ ఇయర్ అయింది? మా యువరాజ్ వచ్చిన ఇయర్ అయిందనా? మేము ఈ ఇయర్ కూడా అట్లా అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. యువరాజ్ సైజు, యువరాజ్ హైట్ మొత్తం యువరాజ్ ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడు ఇండియాలోనే ఒక 4 నుంచి 5 దున్నరాజులు ఉంటాయి ఇట్లా టోటల్ ఇండియాలోనే ఈ హైట్ ఉన్న బుల్స్. చాలా 25 సార్లు ఛాంపియన్, 25 సార్లు పార్టిసిపేట్ చేసింది, 15 సార్లు అయితే నంబర్ వన్ ఉంది, 15 టైమ్స్ నంబర్ వన్ ఉంది. చెప్పండి అన్న. అందరూ తప్పకుండా నారాయణగూడ సదర్ ముషీరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది 6 గంటలకి. అందరూ తప్పకుండా రావాలి, ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సార్ అన్న, థ్యాంక్ యూ అందరు. సో గైస్ చూసిరు కదా, అండ్ 27th మాత్రం ఖచ్చితంగా రండి అందరూ. అంటే ముషీరాబాద్ నుంచి నారాయణగూడ దాకా బై వాకేనా? అంటే దీనికి మన బండి ఎట్లా ఏమైనా పెడతా? పబ్లిక్ లో ఎట్లా అన్న? మళ్ళీ ఎట్లా హ్యాండిల్ అవుతుంది పబ్లిక్ లో? అంటే క్రాకర్స్ అంటే భయమా? అది ఏం కాదు, మళ్ళీ ఉరుకుడు అట్లా ఏమైనా అయితే.